Here is the review of आकाशवाणी तेलुगु मूवी। ఈ మూవీ ట్రైలర్ చూసి హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళలో నేను ఒకణ్ణి। ఎందుకంటే ట్రైలర్ లో సంథింగ్ న్యూ అనేది కనబడుతుంది। కేర్ ఆఫ్ కంచరపాలం ఉమా మహేశ్వర సినిమా బండి ఇవి కూడా అంతే న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్స్ తో చిన్నగా రిలీజ్ అయ్యి మంచి అప్రిసియేషన్స్ తెచ్చుకున్నాయి। అలాగే ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రా, స్క్రీన్ ప్లే రైటర్ గా కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ వర్క్ చేశారు। మూవీ మీద నాకు లిటిల్ బిట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే లేదు, కానీ ఓకే ఓకే అనిపించింది। కాన్సెప్ట్ కొత్తగా ట్రై చేశారు అండ్ మూవీలోని ఇన్నర్ మీనింగ్ కూడా బాగుంది, కానీ ఎగ్జిక్యూషనే అంత స్ట్రాంగ్గా అయితే లేదు। సరే, ఇంతకీ స్టోరీ ఏంటంటే తమ బాధల్ని చెప్పుకునే రాయిని మరియు కనిపించే దొరని ఇద్దరిని దేవునిలా భావించే ఒక మారుమూల తెగ గురించి ఈ మూవీ। బయట ప్రపంచానికి ఏ మాత్రం కూడా కనెక్షన్ లేకుండా జీవించే వీళ్ళ బ్రతుకులోకి రేడియో రావటం, అలాగే కొత్త మనుషులు రావటం, ఏం తెలుసుకున్నారు అనే దాని చుట్టూ మూవీ రన్ అవుతుంది। ఆటవిక ప్రజల అమాయకత్వం మీద మూవీస్ రావటం కొత్తేం కాదు, కానీ ఎవరో వస్తారు, రక్షిస్తారు, ఫైట్స్ అంటూ అలా కమర్షియల్ టచ్లో వెళ్లకుండా రేడియో అనే వస్తువు వీళ్ళ జీవితాల్లో ఎట్లాంటి మార్పులు తీసుకొస్తుందో అనే విషయంపై కొంచెం కొత్తగా ట్రై చేశారు। అక్కడి దొర ప్రజలకి దేవుడిగా అవ్వాలని అతని కోరిక, అతను చెప్పిందే వేదం అనేలా మలుచుకుంటాడు। అసలు ప్రపంచం ఎటు వెళ్తుందో తెలీదు, భూమి మీద వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు అనేలా బ్రతుకుతున్న ఆ ప్రజలు, ఇలా ఒక కొత్త ప్రపంచాన్ని అయితే క్రియేట్ చేశారు ఫిలిం మేకర్స్। ప్రీవియస్గా ఏగా అండ్ బాహుబలి 1 and 2కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన అశ్విన్ గంగరాజు తన డెబ్యూ ఫిలింని ఇలా ఆర్టిస్టిక్గా ఎక్స్పెరిమెంటల్ వేలో తీయటం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం। ఇంకా మూవీలో ఎనదర్ మేజర్ ప్లస్ పాయింట్ అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్। మూవీ సెట్టింగ్, ఆ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా హై క్లాస్లో ఉన్నాయి। మూవీపై పడే ఫస్ట్ గుడ్ ఇంప్రెషనే ఆ విజువల్స్। సురేష్ రగుటా సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ। ఇంకా కాలాభైరవ ఇచ్చిన బీజిఎం మూవీ థీమ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది। కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, టీచర్గా సముద్రకని పర్ఫార్మెన్స్ ఈజ్ నైస్। అలాగే దొరగా కనిపించే వినయ వర్మ తన పాత్రకి న్యాయం చేశారు। ఇంకా రంగడు రోల్లో యాక్ట్ చేసిన మధు అండ్ అతని కొడుకు ప్రశాంత్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు। అలాగే పక్కనే ఉండే వాళ్ళంతా కూడా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు। నెగిటివ్స్ విషయానికి వస్తే మెయిన్ థింగ్ బోరింగ్ స్క్రీన్ ప్లే। ఎక్కడా కూడా ఎమోషనల్ టచ్ అనేది లేదు, అలాగని ఎలివేషన్ కూడా లేదు। ఎక్కువగా దొర క్యారెక్టర్ గురించి, అతని మోసం గురించి చెప్తున్నారు, కానీ ఆ ప్రజల జీవన విధానం అండ్ సముద్రకని క్యారెక్టర్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు। ఫస్ట్ హాఫ్లో విజువల్స్ తప్ప స్టోరీ అంతా బోరింగ్గానే ఉంది। ఇది స్లో టేకింగ్ అయితే కాదు, కథ అక్కడి నుంచి కదలదు, సేమ్ పాయింట్ని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ట్రై చేశారు। అయితే ఇంటర్వెల్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది। ఎనీవే, ఫైనల్గా చెప్పాలంటే మీకు గనక ఎన్నర్ మెసేజెస్ ఉన్న మూవీస్ అంటే ఇష్టం ఉంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై। ఆ విజువల్స్ కోసం ఒకసారి చూడొచ్చు। మూవీ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్। దట్స్ ఇట్ గైస్, మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి। మా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి। నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసుకోండి। విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో। థ్యాంక్ యూ, జై హింద్।